వాగ్దాన సందేశ కూడికలో నాలుగైదు పాటలు పాడి వర్తమానం చెప్తా ఉన్నాను. చిన్న బలహీనత వచ్చింది వెంటనే. ఆ బలహీనత అంటే కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, ప్రాణం గాల్లో తేలిపోతూ ఉంది. చాలాసేపు ఓపిక పట్టాను కానీ ఇక నా వల్ల కాలేదు. ఫస్ట్ పాయింటే చెప్పాను. వెంటనే అన్నాను, ఓ పాట పాడండి, నాకు వామిటింగ్స్ వామిటింగ్ అవ్వబోతుంది అన్నాను. ఓ 40 నిమిషాల పాటు నా ప్రాణం ఎటిల్లిందో ఏం చేసిందో నాకు అసలు ఏమీ తెలియదు. ఇంకా 40 నిమిషాల తర్వాత నేను గదిలో సోఫాలో కూర్చోబెట్టి చుట్టూ ఒక 20 మంది పిలుచు తట్టున్నారు, కాళ్ళకి నూనె రాస్తా ఉంది. 40 నిమిషాల తర్వాత కాస్త సృహ వచ్చిన తర్వాత అడుగుతున్నాను బ్రదర్స్ని, బ్రదర్స్ అయిపో పాడుతున్నట్టున్నారు, సిస్టర్స్ పాడారా, అక్క పాడిందా పాట, మరి వెళ్ళాలి కదా అంటుంటే బ్రదర్స్ అన్నారు, ఆల్రెడీ మీరు ఒక పాయింట్ చెప్పి స్టేజ్ మీద కళ్ళు తిరిగి పడిపోతే కిందకి తీసుకొచ్చామన్నారు. అవునా, అయితే పోదాం పదండి అన్న. ఎక్కడికి? ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి కదా. 3 పాయింట్లు లేదు, 4 పాయింట్లు లేదు, కూర్చోండి. నో, పెడదాం పదండి, కూర్చోవేయండి, కూర్చుంటానని చెప్పి మరలా వచ్చి మరలా గంటన్నర సేపు మరలా మిగతా పాయింట్లను అవగొట్టుకుని మరలా కిందకి వెళ్ళాను. హల్లెలూయా. ఒక్కోసారి అనుకుంటా ఉంటాం బలహీనంగా ఉన్నా ఒక 4 మాటలు చెప్పి పంపించేద్దాంలే. పౌలు అంటారు, నేను ఎప్పుడు బలహీనున్నో నా దేవుని శక్తి అప్పుడే పరిపూర్ణపరచు. ఇవాళ మేము బలహీనంగా ఉన్నా మీకు అందించాలనుకున్న మాటలన్నీ నా ప్రభు అందించాకే ప్రభు ఇక్కడి నుంచి తోడుకొని